కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి గ్రామంలో మహంకాళి అంకాలమ్మ అమ్మవారు జాతర వైభవంగా జరిగింది. బద్వేల్ నియోజకవర్గంలోని గ్రామాలు సైతం భక్తులు వేలాది మంది తరలి రావడంతో దేవస్థానం దగ్గర మైదానంలో భక్తులు కిటకిటలాడారు. ఈ జాతరలో భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అర్చకులు అటుకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కోళ్లు మేకపోతులను బలి చేసి బోనాలతో తమ మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా గ్రామాల నుండి సుడిబండ్లు కుంకుమ బండ్లతో తరలివచ్చారు. అదే విధంగా జాతరలో భజన బృందాలు ఎద్దుల పందాలు తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోర్మామిళ్ల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, పోర్మామిళ్ల సబ్ ఇన్స్పెక్టర్ మోహన్, బి కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణలకు దేవస్థానం కమిటీ సభ్యులు రమణారెడ్డి, రామచంద్రారెడ్డి, రాఘవరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, హృదయరాజు, బాలిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా మహంకాళి అంకాలమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు రామచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు 19 న్యూస్ తో మాట్లాడుతూ వందల సంవత్సరాలు అంకాలమ్మ అమ్మవారు దేవస్థానం నిర్మించాలని కానీ ప్రతి ఏడాది అమ్మవారి జాతర వేలాది మంది భక్తులతో జాతర జరుగుతుందన్నారు. ముఖ్యంగా అంకాలమ్మ అమ్మవారిని పూజిస్తే భక్తులు తమ మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అందుకే భక్తులకు నమ్మకం ఉందన్నారు. జాతరకు వేలాది మంది తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ సిబ్బందికి దేవస్థానం కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మేమందరం వచ్చేటట్టు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది ఈ విధంగానే కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. పాత దేవాలయంగా ఉండేదాన్ని ఈరోజు గత సంవత్సరం ఈ శిఖరాన్ని ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసి రాజుపాలెం గ్రామవాసులు శ్రీనివాసులరెడ్డి, మున్నెల్లి కేశవయ్య, అదేవిధంగా 4 సంవత్సరాల నుంచి ఈ తాలూకాలో ఎక్కడ జరగని విధంగా అన్నదాన కార్యక్రమం ఫస్ట్ దీన్ని మాంసంతో కూడిన అన్నం కూడా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇది కంటిన్యూషన్ కొనసాగాలని ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా మేము పోయినాకనైనా పిల్లల తరం కూడా ఇది ఎట్టనే కొనసాగాలని ఈ అంకాలమ్మ తిన్నాలా ఇదే విధంగా అందరూ జరుపుకుంటారు. అదేవిధంగా ఇది 5 రోజులు ఈ జాతర సాగని ఒకరోజు, ధ్వజపట్నమని ఒకరోజు, కలిసమని ఒకరోజు, సుడిబండ్లని ఒకరోజు, యాటలని ఒకరోజు, శుద్ధలాయితులని ఒకరోజు, ఇట్లా కంటిన్యూషన్గా జరుగుతూ ఈ తాలూకాలోనే అతి పెద్ద తిన్నాలగా ఈ మున్నెల్లి అంకాలమ్మ తిన్నాల. దీనికి భక్తాదులు కనీసం 16 గ్రామాల నుంచి సుడిబండ్లు, ఒక సలివిని నానవాళ్ళు రాత్రిపూట సుడిబండ్లు ఒక 4, 5, 6 వచ్చానే ఇప్పుడు తగ్గిపోతా కరెంటు వైర్లు మంచి చెడ్డ అంతా రావడంతో ఇప్పుడు 2 సుడిబండ్లు తయారయ్యి 2 ఉన్నాయి. అదేవిధంగా భక్తులు కూడా విరివిగా దీనికి దాతలు కూడా ఉన్నారు. ఈ దాతలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా దీంట్లో ఎప్పుడు కూడా ఈ అంకాలమ్మ ఏది నువ్వు నీ మనసులో ఏది కోరుకుంటే అది నెరవేరుస్తుందనే ఒక నమ్మకం, ఒక దృఢ సంకల్పం ప్రతి ప్రజల్లో కూడా నాటుకొని ఉంది. అదేవిధంగా నువ్వు ఈరోజు ఈ అంకాలమ్మ దేవాలయంలో ఏమి కోరుకున్నావో మళ్ళా వచ్చే సంవత్సరానికి ఇది నీకు 100కి 100 రూపాయలు జరిగి తీస్తుంది. కాబట్టి అందుకే ఈ అంకాలమ్మ అనేది ఇంత ప్రసిద్ధి చెందింది. ఒక 24 గంటలు ఈ తిన్నాల ఒక రాత్రి ఒక పగులు భారీగా జనసంఖ్య రావడం, దీనికి బి కోడూరు పూర్వామెల్ల పోలీసులు కూడా దీన్ని బాగా ఎక్కడే అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇవన్నీ చేయడం కూడా చాలా సంతోషకరం.
ఇక్కడ బండ పందెమైతేనేమి అన్ని ఉన్నాయి ఈ గ్రామంలో మేమందరం పుట్టినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం ఏమంటే ఇలాంటి దేవాలయం మన తాలూకాలో మున్నెల్లో వెలిచినందుకు ఒక గౌరవంగా తలెత్తుకొని తిరిగే విధంగా కూడా ఉంటదిరా ఈ దేవాలయంలో ఎవరికి కూడా ఏ ఒక్క సీమ గుర్తినా కూడా కొట్టదు అదే విధంగా ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంప్రూవ్ అయ్యి ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ప్రజానికానికి ఈ అన్నదానానికి ఈ భక్తులు సందాలు అడక్కపోయినా కూడా మేమిచ్చాం అన్నదానానికని ముందుకొచ్చి దీన్ని ఎనకుండి నడిపిచ్చి మమ్మల్ అందర్నీ ఈ విధంగా ఈ దేవాలయం అభివృద్ధి చేయడం అభివృద్ధి పథకంలో నడిపించడం ఎందుకంటే ఈ దేవాలయానికి గోపురం కానీ శిఖరం కానీ అదే విధంగా ఈ అన్నదానం కానీ మొత్తం యావత్ ఈ దేవస్థానానికి దగ్గరుండి పరివేక్షించుతూ ఈ కాంపౌండ్ కానీ బండపరుపు కానీ ఏది కొడుతున్నాం మీకు కూడా మీడియా మిత్రులకు కూడా శుభాగ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం తీసుకురమ్మారెడ్డి 48 సంవత్సరాలు ఈ పక్కనే ఒక బాలచంద్రుడు అనే ఆయన దీని ఈ అంగారమ్మను తెచ్చి ప్రోత్సహపరుస్తున్నారు ఫస్ట్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ బ్రిటిష్ కాలం నుండి కూడా ఆ కాలం నుండి కూడా పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఆధారంలో కూడా బ్రిటిష్ కాలంలో గజెట్లో ఎక్కి ఆ విధంగా కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చు ఈ విధంగా ఈ కాలానికి ఈ విధంగా ఈ డెవలప్మెంట్కి తేడం అనేది చాలా గొప్ప విషయం ఉన్నది ఏంటంటే డెవలప్మెంట్ కూడా ఈ మధ్య 2-3 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది దీనికి పోతే ఈ రాజుపాలెము అయ్యవారుపల్లె గోవిందాయపల్లె అమ్మోరుపల్లె కేశాపురము ఇట్లా ఇటు ఊళ్ళు దాదాపు 16 నుంచి 17 ఊళ్ళు దీనికి సలిమిండల వల్ల కానీ ఏమన్నంటే నగదా పనులు కానీ గుడి పనులు ఉన్నిల్లి బోడుకుండపల్లె కోపల్లె తొండారుపల్లె ఇన్ని రకరకాలుగా వచ్చేవాళ్ళు కానీ మళ్ళీ 2 సంవత్సరాల నుంచి విపరీతమైన భక్తితో బ్రహ్మాండంగా జరుగుతుంది ఈమె ఈడు ఎదురుకు పోయి మిందు మింద నీళ్లు పోసుకొని పలుకు కోరింది కోరుకుంటే ఖచ్చితంగా సంవత్సరం లోపలనే దానికి ఎటువంటి పరిస్థితి దానికి దోకా ఉండదు 100%. అదేవిధంగా బీకోడరు ఎస్ఐ గారికి కూడా మా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అన్ని విధాలు సాధించాలని సంతోషిస్తున్నాం.